ఇప్పుడైతే మన తెలంగాణలో మొత్తం ఒక హల్చల్ క్రియేట్ చేసినారు ఒకరు, అది మీకు కూడా తెలుసు, అది మొత్తం తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, అఘోరి మాత. మాత అంతే కదా చెప్పినారు కదా, నేను అఘోరి మాత నేను చెప్పుకున్నారు కదా, మరి ఇప్పుడు మేము అలానే పిలవాలి కదా, అఘోరి మాత. నేను అఘోరిని, అది కూడా నేను ఫీమేల్ అఘోరిని అని అన్న. అసలు ఆమె మళ్ళీ ఇప్పుడు కనిపించడం లేదు, మరి ఆమె గురించి ఏంది అసలు, ఆమె నిజమేనా? ఇప్పుడు ఫీమేల్ అఘోరి అని చెప్పడము, అది మాకు అఘోరి నిజానే చెప్తారు కదండి. అవునా, ఏదైనా నిజమే చెప్తాను, నా గురించి కనుక్కోండి అని కూడా చెప్పిన. అదేమ్మా మమ్మీ, అఘోరి నిజం చెప్తారు. నువ్వు ట్రాన్స్జెండర్ అయ్యుండి ఫీమేల్ అఘోరి అని ఎట్లా చెప్పుకున్నావు? ఫస్ట్ పాయింట్, ఓకే, యు ఆర్ ద ట్రాన్స్జెండర్, నువ్వు ఫీమేల్ కాదు. నీ గొంతు బట్టి చెప్పొచ్చు, ఫేస్ బట్టి చెప్పొచ్చు. ఒకటి మన అఘోరీలు లిప్స్టిక్లు పెట్టుకుంటారా? సరే నువ్వు పెట్టుకున్నావు. ఐఫోన్ మెయింటైన్ చేస్తారా? ఏ రోజైన మేము చూస్తామా? చూడలేదు ఇప్పటి వరకు. I20 కార్లు మెయింటైన్ చేసి చూస్తామా? చూడలేదు. వాళ్ళు ఏం తింటారో తెలియదు, వాళ్ళు ఏం తాగుతారో తెలియదు, వాళ్ళు ఏం సేవిస్తారో తెలియదు. మూడు అయిపోయింది. మొదటగా మా హిజ్రాలు మేము మొక్కే దైవం మురిగి మాత. సరే నువ్వు అఘోరివి కదా, నువ్వు ట్రాన్స్జెండర్ అయ్యి ఆపరేషన్ అయినాక నువ్వు అఘోరివి అయినావు, మళ్ళీ నువ్వు మురిగి మాతను కొలవంది, నువ్వు అఘోరివి ఎట్లయినావు? ఫోర్త్ పాయింట్, మేము ట్రాన్స్జెండర్గా ఆపరేషన్స్ ఎందుకు చేపించుకుంటామండి? జోగినీలుగా ఎందుకు మారుతాము? చీర కట్టుకోవాలి, వస్త్రం ధరించాలి, గాజులు వేసుకోవాలి, మెట్టలు పెట్టుకోవాలి, కమ్మలు పెట్టుకోవాలి, మైదా పెట్టుకోవాలి, బాసాలు తోమాలి. ఒక స్త్రీ లక్షణాలు ఉన్నాయి అన్ని ఉన్నవాళ్ళు జోగినీలు ట్రాన్స్జెండర్గా మేము మారినాం. మళ్ళీ నువ్వు ట్రాన్స్జెండర్ అయ్యి ఉండి నువ్వు అఘోరి ఎట్లా మారినావు? మళ్ళీ మొగ బట్టల మీదే మారింది. ఫిఫ్త్ పాయింట్ అయిపోయినా? ఇప్పుడు ఈ 5 పాయింట్స్తో కమ్యూనిటీలా ట్రాన్స్ వాళ్ళు అబద్ధమైపోయారు, జోగినీల వ్యవస్థ ప్రాబ్లం, స్త్రీ అనుకొని చెప్పుడు ప్రాబ్లం. ఒక స్త్రీ మూర్తి అంటే ఒక తల్లిగా అమ్మవారికి అసలుంటుంది మనం వస్త్రాలు ఇస్తాం. నువ్వు బహిష్టంగా తిరిగి నువ్వు అఘోరి అంటే నువ్వు కాలభైరవున్వా? నువ్వు శంకరున్వా? నువ్వు వీరభద్రున్వా? నువ్వేంది? నువ్వు ట్రాన్స్జెండర్ కదా, ట్రాన్స్జెండర్స్ మురిగి మాత కొలుస్తారు. సరే నీకు ఇష్టం ఉండి నువ్వు శంకరుని నమ్ముకుంటావు, శంకరుని నమ్ముకున్న ట్రాన్స్జెండర్లు జోగినీలు చెరుగట్టుల లేరా, వెమ్లవాడల లేరా, శ్రీశైలంల లేరా, కాశీల లేరా? మొన్న కామాఖ్యలు అయితే 100 మంది అఘోరీలు వచ్చిండ్రు, సాధువులు వచ్చిండ్రు, నాగసాధువులు వచ్చిండ్రు, జోగినీలు వచ్చిండ్రు, ఆడ అఘోరీలు కూడా వచ్చిండ్రు. వాళ్ళు వస్త్రాలు ధరించలేదా? మళ్ళీ నువ్వేంటి ఇలా చేయడం? సొసైటీకి ఇదేమన్నా యాక్సెప్టబులా? ఇదేమన్నా ఒక మెసేజా? దీంట్లో కమెంట్స్ పెట్టారు యూట్యూబ్లో, వాళ్ళ పర్సనల్ విషయాలు మీరు ఎలా జడ్జ్ చేస్తారని. మళ్ళీ మీ ఇప్పుడు ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక దేవుడు అంటూ ఉంటాడు. మా హిందువులకు ప్రతి ఒక్క దేవుడు, ముస్లింలకు దేవుడు, క్రిస్టియన్లకు దేవుడు, అఘోరీలకు కూడా దేవుడు. కానీ కమ్యూనిటీగా ఒక ట్రాన్స్జెండర్స్లా ఫస్ట్ టైం మేము లైఫ్లా మొత్తం సొసైటీ చూడడము, ఒక ట్రాన్స్జెండర్ ఫీమేల్ అని అబద్ధం చెప్పి ఒక అఘోరిగా తిరగటము తప్ప, రైటా? ఒకటి, నువ్వు అఘోరి అయ్యి నువ్వు అమ్మవారిని కొలిచేదానివి అయితే మొన్న ముత్యాలమ్మ గుడికి వచ్చి అదేందో చేసినావు, ఓకే ఓకే. మళ్ళీ నువ్వు మొత్తం గుడి అయిపోయే వరకు ఎందుకు కూర్చోలేవు? కాశీ పోతారు, కాశీ లేదన్నా కష్టం అయిపోయే వరకు కూర్చుంటారు అఘోరి. ఇప్పుడు మనం మన ముత్యాలమ్మ గుడి కోసం గుడి అయిపోయే వరకు కూర్చున్నామా లేదా? కూర్చుంది. మళ్ళీ నువ్వు కారులో చూడేంది, వచ్చినవి ఎందుకు, వెళ్ళిపోయినవి ఎందుకు? అంటే నువ్వు సోషల్ మీడియాలో ఏం చేసినావు? చేసి వెళ్ళిపోయినావు. అదేంది ఒక మాట అంటారు చూడమ్మా, సునామీ వచ్చే ముందంట అన్నీ సైలెంట్గా ఉంటాయంట. అట్లనే వచ్చినావు, అట్లనే పోయినావు, ఏదో గాలి దుమారం క్యాహేబోల్తో కరోనా వచ్చింది పోయింది. నువ్వు వచ్చినావు, మళ్ళీ నువ్వు రియల్ అఘోరివి అయితే నువ్వు ఉండాలి కదా ఇప్పుడు అయ్యే వరకు. నీలాంటి 100 మంది పెద్ద మనుషులు ఉండరు, మహాపురుషులు ఉండరు, వాళ్ళు వచ్చేటోళ్ళు నువ్వు, వాళ్ళు కూడా వస్తుండే కదా. మళ్ళీ వాళ్ళు ఎందుకు రాలేదు, నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు లోక కళ్యాణం అర్థం చేయనికి వచ్చినావు.
కళ్యాణార్థం జయనికి వచ్చినప్పుడు చిన్న పిల్లగాడు మనం ఇట బస్తీ అంటుండు, అక్క అక్క ఎవరక్క ఆమె ఇంత పెద్ద పెద్ద కాదు, ఇంత పెద్ద మాట నువ్వు పెద్దోళ్ళ మీద కేసులు పెడుతున్నావు, చిన్న చిన్న పిల్లల్ని గుర్తుపట్టి ఇట్లా అంటున్నారు. అంత పెద్ద కాళికాదేవికి అసొంటిది పుర్రలమాలుంది, బహిష్టంగా ఏ అమ్మవారు లేదమ్మా, వస్త్రాలు లేకుండా ఏ దేవుళ్ళు లేరు, ఉండొచ్చు కానీ ఇప్పటి వరకు ఏ దేవుళ్ళు రివీల్ చేయలేదు. మళ్ళీ నువ్వు రివీల్ చేయడం ఏంది దాన్ని, కాబట్టి దయచేసి మీరు సాధు ఉండొచ్చు, అఘోరి ఉండొచ్చు, అఘోరి విధంగా ఉండండి. తను ఉన్నప్పుడు మీ జోగిలు ఎందుకు ఎవరు తన గురించి? మేము ఉన్నప్పుడు రాలేదు, మేము ఉన్నప్పుడు ఎక్కడ వచ్చినామే అంటే తనతో మేము మాట్లాడే హోమాలు జరిగినాయి 8:30 to 9:30 మధ్యన. ఆ టైంలో మేము ఎవ్వరం జోగినీలం అక్కడ లేము. జోగినీలం ఉంటే ఇమీడియట్ గా మేము అడుగుతుంటాం కదా, ఇప్పుడు జోగినికో జోగినికో కాంటాక్ట్ అవుతుంది కదా, ఒక ట్రాన్స్ కి ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు అర్థమవుతారు, ఒక ఫీమేల్ కి ఒక ఫీమేల్ వాళ్ళు అర్థమవుతారు, ఒక మేల్ టు మేల్ కి వాళ్ళు అర్థమవుతారు. నువ్వు మళ్ళీ ఇప్పుడు నీ మీద మేము ఆరోపణలు పెడతలేము, నువ్వు అఘోరి అయినావు సరే, మళ్ళీ నువ్వు ట్రాన్స్జెండర్ కదా, మళ్ళీ మా కమ్యూనిటీ దగ్గరికి రావాలి కదా, బాగున్నావా అమ్మా అని మాట్లాడాలి, మా పెద్ద మనుషులు ఉండరు క్షణార్థం చెప్పాలి. అంటే నువ్వు అఘోరి అయిపోతే నువ్వు ట్రాన్స్జెండర్ కాదు, నువ్వు ఫీమేలా? క్వశ్చన్ మార్క్. అంటే ఒక ట్రాన్స్జెండర్ లో ఒక కమ్యూనిటీలో ఇవన్నీ ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఒక ట్రాన్స్జెండర్ ఫీమేల్ పార్ట్స్ అంటే ద హార్మోన్ చేంజెస్ ఆఫ్టర్ హార్మోన్ చేంజెస్ ఇట్లా ఉంటుందా అన్నది నువ్వు బయట పెట్టినావు. ఇది మా బా ఇప్పుడు నువ్వు ఇప్పుడు మా బాధ పెట్టినట్టే కదా. అంటే అదే ట్రాన్స్జెండర్స్ అంటే ఇట్లా ఉంటారా, వాళ్ళ లోపల ఇట్లా అవతారం ఉంటుందా, మా అవతారాలని బయట తీసినావు. ఏమేమో గలీజ్ గలీజ్ మాటలు గుడిలో ఉండి మాట్లాడుతుంది, ఏమేమో అవుతుంది అంటని లేడీస్ లెక్క. మళ్ళీ గొంతు ఎందుకో మారలేదేంటి, తప్పు కాబట్టి నువ్వు కాషాయ వస్త్రం ధరించి అదే త్రిశూలం పట్టుకొని అందరికి భస్మం పెట్టు, నిన్ను ఒక మాతాజీ కాదు ఒక సాధు సంతులాగా పూజిస్తాం. కానీ ఇది ట్రాన్స్జెండర్స్ జోగినీలు మాత్రము ఈ వ్యవస్థలు ఎందుకు ముంగట్కి రావాల్సి వస్తుందంటే, మా ట్రాన్స్జెండర్ లైఫ్లో మేము బట్టలు వేసుకొని ఉన్నాం, బట్టలు మరీ ఇంత ఘోరంగా చేసింది రోజులు లేవు కాబట్టి మా బాడీ ఇది ఎట్లా తెలుసా, దీన్ని ఏమంటారు, చిన్నగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో బాడీ పార్ట్స్ అని వస్తుండే లేబుల్స్, దాన్ని ఏమంటారు లేబుల్ ఐస్ నోజ్. ఇప్పుడు ట్రాన్స్జెండర్ ది బాడీ పార్ట్ మొత్తం నువ్వు తీసినట్టే కదా, కాబట్టి ఇట్లా తీయకుండా నువ్వు వస్త్రం ధరించు, నీకు చాలా గౌరవం ఇస్తాము, హిందువులుగా మేము కూడా గౌరవిస్తాం. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ విచ్ ఐ సెడ్, ఇప్పటి వరకు చెప్పిరో చెప్పలేదు. ఇది ఏంటంటే రీసైక్లింగ్ బిల్ లెక్క మొత్తము బాడీ పార్ట్స్ మొత్తము స్ప్రెడ్ చేయడం. అదే మేలాగోరి దగ్గర ఇప్పటి వరకు మేలాగోరిలో ఎవరన్నా ఇట్లా బయటపడ్డరా, ఇట్లా వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిందా, ఇట్లా బహిష్టంగా వచ్చేదేమో, కానీ వాళ్ళు ఒక శివుని అంశలాగా వాళ్ళది ఇంత బాడీ పార్ట్ కనిపించదు. మా వాళ్ళు ఇంటర్వ్యూలు రారు కూడా వాళ్ళు ముంగట్కి, మనం బోనికి కూడా భయపడతాం. సో ధర్మాన్ని నువ్వు రక్షించనీకి వస్తే దయచేసి బహిష్టంగా రక్షించవద్దు. నువ్వు బహిష్టంగా ఉంటే అమ్మవార్ల ఆ ఒక ఆడపిల్లలమై ఒక జోగినీలమై ఒక స్త్రీలను అవమానించినట్టే. దయచేసి బహిష్టంగా లేకుండా నీట్గా సాధు సంతు అఘోరి మాత అనుకుంటే, మాత అన్న మాటకు వస్త్రాలు ఉంటేనే మాత,